సత్యలోకవాసి అయినప్పుడు నువ్వు ఒక సహ సృష్టికర్త అవుతావు. ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఎలా సృష్టింపబడ్డాయి? ఆ సహ సృష్టికర్తల వల్ల సృష్టింపబడ్డాయి. ఉత్తరోత్తర మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఈ భూమండలంలో వాళ్ళ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత తిన్నగా సత్యలోకవాసులు అవుతారు. ఇక్కడ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు మహాలోకానికి వెళ్తారు, ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు తపోలోకానికి వెళ్తారు, ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు సత్యలోకానికి వెళ్తారు. ఇక్కడ సత్యం తెలుసుకోకుండా జంతు జీవితాన్ని గడిపిన వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు, కేవలం జనాలోకం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి జనులుగా వస్తుంటారు. కానీ నిస్వార్థంగా బతికే వాళ్ళు మహాలోకానికి వెళ్తారు, నిరంతర ధ్యానంతో మునిగి తేలేవాళ్ళు తపోలోకానికి వెళ్తారు, సత్యంతో జీవించేవాళ్ళు ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు సత్యలోక వాసులు అవుతారు. మిగతా వాళ్ళు జనాలోకాలకు పోయి మళ్ళీ తిరిగి వస్తుంటారు, పునరపి జననం పునరపి మరణం. కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క కృషి ద్వారా అందరూ సత్యలోకవాసులు అవుతారు. ఇంకా ఎవరికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇంకా జన్మ ఎందుకు ఉంటుంది? పాఠశాల ఎందుకు ఉంటుంది? పాఠాలు నేర్చుకోకపోతే పాఠశాలే ఉంటుంది. పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇంకా పాఠశాల ఉండదు మనకి. ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటాం, త్రిలోక సంచారం చేస్తుంటాం, త్రికాల జ్ఞానిగా ఈ భూమి అనే పాఠశాలకి మనం రాబడం, మనం రాము. ఎందుకంటే పాఠాలు నేర్చుకున్నాం. ఏ పాఠాలు నేర్చుకున్నాము? నేను శరీరం కాదు, నేను ఆత్మను. అహం బ్రహ్మాస్మి, నువ్వు కూడా అదే నాయన. నువ్వు నేను రెండు శరీరం కావు, శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం. దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం, కానీ దేహము వేరే, దేహి వేరే, భౌతిక పదార్థం వేరే, ఆత్మ పదార్థం వేరే. భౌతిక పదార్థం చిత్తతో కాల్చబడుతుంది, భౌతిక పదార్థంతో కూడి ఉన్న ఆత్మ పదార్థము ఆత్మజ్ఞానం లేనప్పుడు చింతతో చావబడి ఉంటుంది. చింత ద్వయోర్ మధ్య చింతా చేయవ గడియసి చితాదహతి నిర్జీవకం చితాదహతి నిర్జీవకం చింతాదహతి సజీవకం. చింతారహితంగా జీవించాలి, హాయిగా జీవించాలి, దుఃఖం లేకుండా జీవించాలి, వ్యాధులు లేకుండా జీవించాలి. అంతా మన చేతుల్లో ఉంది. మన కారు ఎటువైపు వెళ్తుంది? మనం ఎటువైపు డ్రైవింగ్ చేస్తే అటువైపు వెళ్తుంది. స్టీరింగ్ ఎటువైపు తిప్పితే అటువైపు వెళ్తుంది కారు. మన శరీరము మన జీవితం ఎటువైపు వెళ్తాయి? మన చేతుల్లో ఉంటుంది మన స్టీరింగ్. మనం ఎటువైపు తిప్పితే అటువైపు, మన బాగా తాగాలని బార్ దగ్గర తీసుకెళ్తే ఆల్కహాల్ పోస్తే అలాగే తయారవుతుంది శరీరం, అస్తవ్యస్తంగా తయారవుతుంది. పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తీసుకెళ్తే ఈ శరీరాన్ని అక్కడ ధ్యానం చేసి శరీరం వజ్రకాయం అవుతుంది. మన చేతుల్లో ఉందంతా. ఈ విషయాన్ని తెలియజేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచానికంతా. ఈరోజు ముఖ్యంగా మనం సాటిలైట్గా టీవీగా సిబి ఛానల్గా మనం అంకితం చేస్తున్నాం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని.